టీవీ వన్ ప్రేక్షకులకి నమస్కారం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఆంధ్రులకి ఒక వరం శ్రీ ఎన్టీ రామారావు గారి గురించి ఈ కార్యక్రమంలో మాట్లాడడానికి నేను ఎంతో గర్విస్తున్నాను. ఎందుకంటే ఆ మహానుభావుడితో కలిసి నేను పెరిగాను, అంతకంటే ఏం చెప్పలేదు. లవకుశ మీ అందరికీ తెలుసు, ఆయన రాముడు, నిజంగా రాముడే. దశరథాత్మజమ ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహు అరవిందదళాయతాక్షం ప్రాహం నిశాచర వినాశకరం నమామి. నేను ఆ సినిమా షూటింగ్లో రామారావు గారిని కలవడం అనేది సెకండ్ హాఫ్లో, మేము అయోధ్యకి వెళ్ళినప్పుడు మాత్రమే రామారావు గారిని మేము రాముడుగా మేము కలిసి నటించాము. కానీ నేను రామారావు గారిని మొట్టమొదటిసారిగా చూసింది శ్రీ వెంకటేశ్వర మహత్యం అనే సినిమాలో ఆయన స్వామిగా నటించినప్పుడు. నేను చంద్రుడుగా, అంటే సావిత్రి గారి తమ్ముడుగా, ఆ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం అవి ఒక 4-5 రోజుల పాటు ఆయన్ని చూస్తూ ఆయనతో గడిపి భగవంతుడంటే ఈయనేమో ఇలాగే ఉంటారు అన్న ఒక చెరగని ముద్ర నా మనసులో వేసుకున్నాను. పడిపోయింది, నాకు తెలియదు. గడుపలేని ఆ పూజాని కౌశిక యాగము కాతిరమ్మని కౌశిక యాగము కాతిరమ్మని పనికెను నీరదజాముని. నా అదృష్టం కొద్దీ ఆయన చిన్నప్పుడు వేషాలు, అంటే భీష్మ, సతీ సులోచన, టైగర్ రాముడు, ఇట్లాగా ఎన్నో సినిమాలు ఆయన చిన్నప్పుడు వేషాలు నేను వేసి, తర్వాత ఆయన కుమారుడిగా పెద్ద అయిన తర్వాత భామా విజయం, ఆయన సొంత సినిమాలు, ఆయన తమ్ముడుగా శ్రీకృష్ణ సత్య లక్ష్మణుడుగా, శ్రీరామాంజనేయత్వం లక్ష్మణుడుగా, శ్రీకృష్ణాంజనేయత్వం లక్ష్మణుడుగా, ఇలాగా ఆయనతో ఒక వారం రోజుల పాటు రామారావు గారిని చూడకపోతే నేను ఇంటికి వెళ్ళిపోయి పొద్దుటే ఒక గంట సేపు ఆయన్ని చూసి ఒక 2-3 నిమిషాలు ఆయనతో మాట్లాడి ఇంటికి వచ్చేసేవాడిని. వారితో కలిసి పనిచేయడం, వారి సింప్లిసిటీ, వారి క్యారెక్టర్ మీద ఆయన తీసుకునే భక్తి శ్రద్ధలు, అవి ఈ రోజుల్లో కాదు ఏ రోజుకన్నా సరే ప్రతి నటుడికి అది చాలా అవసరం. ఆనాడు అయోధ్యలో రామగాథను గానం చేసింది మీరే కదూ? అవును, సీతారాముల గాథను గానం చేసినది మేమే. ముద్దు కురలారా, నాటి నుంచి నేటి వరకు మీరే నా కళ్ళల్లో మెదులుతున్నారు. మిమ్మల్ని చూచినప్పటి నుంచి నాకెందుకో అవ్యాజమైన ప్రేమ కలుగుతుంది. నవ్వుతారే? మీ నోట ప్రేమ అనే మాట విని కట్టుకున్న ఇల్లాలిని కారడవులకు పంపిన మీకు మా మీద ప్రేమ ఏమిటా అని. పౌరాణిక చిత్రాలు చూసేటప్పుడు ఆయన ఇంకా ప్రత్యేకమైన శ్రద్ధ, ఆయన డిసిప్లిన్ చాలా ఎక్కువగా ఉండేది. ఏ హీరో
చెయ్యడానికి కూడా సాహసించని క్యారెక్టర్ బృహన్నల. అంత అందమైన బృహన్నల్ని మళ్ళీ మనం చూడలేము. ఆ యముడు, ఆ కాలయముడు, ఆ భీష్ముడు, రామారావు గారి గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. ఆయనతో కలిసి పని చేసినందుకు ఆ భగవంతుడికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. హిందీలో తీసిన చైనా టౌన్ ఆధారంగా తెలుగులో తీసిన భలే తమ్ముళ్ళలో ఎన్టీఆర్ షమ్మి కపూర్లా నటించి అందరినీ ఆకట్టుకున్నారు. ఇంతటితో ఈ చిత్రాన్ని ముగిస్తూ వచ్చేవారం మరో చిత్రంతో కలుసుకుందాం. సెలవు, నమస్తే. ఎప్పుడో ఎక్కడో